ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఎలక్షన్ వాచ్ పేరుతో రాష్ట్ర ఎన్నికల సంఘం సొంతంగా రూపొందించిన ఈ వాచ్ ను నిమ్మగడ్డ ప్రారంభించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులైనా ఈ యాప్ లో వీడియోలు, ఫోటోలు, టెక్స్ట్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ యాప్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ అనే ఒక యాప్ ను నేడు లాంచ్ చేయడం జరిగింది. ఎలక్షన్ వాచ్ పేరుతో లాంచ్ చేసిన ఈ యాప్ ద్వారా సామాన్య ప్రజానీకం ఎన్నికల్లో జరిగే అక్రమాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని చెబుతున్నారు. ఈ విధంగా తీసుకొచ్చిన కంప్లైంట్లను 2-3 డివిజన్లుగా విభజించి సీరియస్, నాన్ సీరియస్, సాధారణ ఫిర్యాదులుగా వాటిని విభజిస్తారు. వాటిని జియో రిలయన్స్ వాళ్ళు ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారు కాల్ సెంటర్లో వాటిని డివైడ్ చేసి సంబంధిత అధికారులకు పంపిస్తారు. అధికారులు వాటిని పర్యవేక్షించి వాటిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే సీరియస్ కంప్లైంట్స్ ఉంటాయో, ముఖ్యంగా బూత్ క్యాప్చరింగ్ లాంటి అంశాలు ఉంటాయో, వాటిని అరగంటలోగా పరిష్కరించాలి. అధికారులు పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై, జిల్లా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాను. లేని పక్షంలో కనుక ఖచ్చితంగా వారిపై అదే ఆ ప్రాంతంలో ఎన్నికలను కూడా వాయిదా వేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యాప్ మనకి ఏదైతే సాధారణ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఈ మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్ ఉంది. ఈ ప్లేస్టోర్ను క్లిక్ చేసి ఈ వాచ్ అని కొడితే కనుక ఈ వాచ్ యాప్ ఓపెన్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ వాచ్ ఇంకా ఈ యాప్ ఇంకా ప్లేస్టోర్లో అందుబాటులోకి రాలేదు. రేపు ఉదయానికి ఇది అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో ఐఓఎస్ ప్లాట్ఫామ్లో మాత్రం ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి మరింత సమయం పడుతుంది అంటున్నారు. 5 MB వరకు కూడా వీడియోస్ను అప్లోడ్ చేయడం ద్వారా సంఘటనను ప్రత్యక్షంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదుదారు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఫిర్యాదుకు సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ కూడా ఫిర్యాదుదారుకు వెళ్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు తన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం చూసుకునే అవకాశం కూడా ఇస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఏదైతే విజిల్ యాప్ ఉందో, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉపయోగిస్తున్నటువంటి సి విజిల్ యాప్, ఆ యాప్ కొంచెం ఖర్చుతో కూడుకున్నది కనుక ఇండిజీనియస్గా స్వతంత్రంగా తామే ఒక యాప్ను డెవలప్ చేసుకున్నాం. దీన్ని జియో వారితో సహకారంతో నేరుగా జియో యాప్లతో కలిపి ఉంచాలని భావించినప్పటికీ కూడా సెక్యూరిటీ రీజన్స్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడంతో వాటిని విరమించుకున్నాం. ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ అండర్లోనే ఈ యాప్ను పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే ఎవరైనా సరే ప్లేస్టోర్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించి అభ్యంతరాలను కానీ తమ ఫిర్యాదులను కానీ దాని ద్వారానే నేరుగా అప్లోడ్ చేయొచ్చు. మరోవైపు ఈ యాప్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యాప్ ఏదైతే నిఘా యాప్కి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ యాప్ ద్వారా సమాచారం బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రైవేటు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తదితర ఫిర్యాదులతో రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసిన యాప్ పైన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా కింద నుంచి అండి ఎండ్ టు ఎండ్ యాప్ చాలా సెక్యూరిటీతో ఏర్పాటు చేసాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనిలో ఫిర్యాదుదారులందరూ కూడా పూర్తి పారదర్శకతతో ఎలాంటి భేషజాలు, అనుమానాలు లేకుండా తమ ఫిర్యాదులను అందులో ఉంచవచ్చు. నేరుగా ఫిర్యాదు ఎన్నికల అధికారులకి మాత్రమే, కాల్ సెంటర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆ ఫిర్యాదుదారు ఎవరైతే ఉంటారో అతని పేరు, అతనికి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా యాక్సెస్ ఉండదు. కాబట్టి ఫిర్యాదులను దేనికది దశల వారీగా డివైడ్ చేసి సీరియస్నెస్, నాన్ సీరియస్నెస్గా డివైడ్ చేసి సంబంధిత అధికారులు జిల్లా యంత్రాంగానికి పంపించడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం దాని మీద చర్యలు తీసుకుని వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సీరియస్ ఇష్యూస్లో మాత్రం వీళ్ళని తొందరగా స్పందించాలి. లేని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికలను కూడా ఆయా ప్రాంతాలను నిలుపుదల చేసే ఉద్దేశం కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంది. కాబట్టి దాని పట్ల చాలా జాగ్రత్త వహించాలని కూడా సంబంధిత అధికారులను హెచ్చరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యాప్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా అందరికీ ఉపయోగపడే విధంగా, పీపుల్ ఫ్రెండ్లీగా ఉంటుందని కూడా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అదేవిధంగా కార్యదర్శి కన్నబాబు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ. So it's a very happy moment for me, Mr. Vedi. I'm glad.